ముఖ్యంగా మన వెంకటేశ్వర వారి పరిశోధన సంస్థ వారు నిర్వహించే ఈ సత్సంగానికి విచ్చేసిన మన వెంకటేశ్వర స్వామి భక్త జన కోటికి నా అభినందనలు, నమస్కారం. ముఖ్యంగా కూర్చోను సార్ అంటే నాకు ఫస్ట్ ఈసారి పరిచయం కావడం, నేను చూడటం కూడా ఇదే. కానీ సార్ వల్ల కర్తన లక్ష్మి గారు రెండు మూడు సార్లు మా మైండ్కి వచ్చారు, మైండ్కి వచ్చారు, మా బాబాయ్ గారి ఇంటికి వచ్చారు. కానీ నాకు అంటే ఎవరు వచ్చినా సరే ఆదరిస్తాను జనరల్గా. బట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఇది పేరు మీద కనుక వస్తే మాత్రం ఇంకా నేను లీనమైపోతాను అనమాట. నాకు నా ఉండే మెంటాలిటీ అనమాట నేను అలా చెప్పేది. సార్ చెప్పారు నా పేరు వేలూరు వాసుమారి తుమ్మకొంపూరు, మా నాన్నగారి పేరు రాఘవ గారు, మా అమ్మగారు రాజేశ్వరమ్మ గారు వచ్చున్నారు అనమాట. నేను 93లో మైనింగ్ డిప్లొమా చేశాను, పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ చేసి 93 నుంచి 95 వరకు ఉన్న ట్రైనింగ్ పూర్తి చేసుకొని 95లో మైన్ ఫోర్మన్గా కళ్యాణ రామైకమ్మని కలిసాడు, అక్కడ జాయిన్ అయ్యాను. వెంకటగిరి రాజగారు అప్పటి నుంచి 99 వరకు ఫోర్మన్గా వర్క్ చేసి ఫోర్మన్ అయిన తర్వాత సెకండ్ క్లాస్ మైన్స్ మేనేజర్ పాస్ అయ్యి తర్వాత 2009లో ఫస్ట్ క్లాస్ మైన్స్ మేనేజర్గా పాస్ అయ్యాను. ఈ మైకా మైన్స్లో మెటల్ మైన్స్లో ఫస్ట్ క్లాస్ మైన్స్ మేనేజర్గా ప్రజెంట్ నేను ఒక్కడే ఉంటున్నాను. దాదాపుగా 20 సంవత్సరాలు మైకా కానీ మేనేజర్గా దాదాపు 14 సంవత్సరాలు పనిచేశాను. కానీ మొట్టమొదటిగా స్వామివారి స్వగ్రామం నాగలల్లటూరు అందరికీ తెలిసిందే, ఆ ఊర్లో నేను పుట్టానమాట. అంటే ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అదనమాట. నేను నన్ను జన్మించింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే, అది మా అమ్మగారు సెలవు ఇచ్చారు. నిజంగా ఆ పుణ్యస్థలంలో జన్మించడం అనేది, స్వామి పుట్టిన ఊరిలో మనం పుట్టడం అనేది నిజంగా అదొక అదృష్టం అని నా ఇది. పోతే మీరందరూ అనుకోవచ్చు జస్ట్ అంటే వెంకటేశ్వర వారు అంటే చాలా పెద్దవాళ్ళు కదా. ఆయన నా వయసు యాక్చువల్గా ఇప్పుడు 42. ఈ వయసు అతనికి ఎట్లా స్వామితో పరిచయం, ఎట్లా ఇది చూసుంటారా అని చెప్పేసి కొంతమందికి పెద్దవాళ్ళకి కొద్దిగా డౌట్ కూడా ఉండొచ్చు. బట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, స్వామి సమాధి చెందే టైంకి ముందుగా నా వయసు 10-11 సంవత్సరాలు ఉంటుంది అంతే. అంటే 73లో నేను పుట్టింది, 73 అక్టోబర్ 16. స్వామి సమాధి చెందింది 82 ఆగస్టు 24, అంటే దగ్గర దగ్గర. అంటే చాలా లిటిల్ బిట్ బాల్యతనంలో ఉన్నాం అన్నమాట మేము. కానీ ఆ టైంలోనే స్వామివారి గురించి తెలుసుకోవటం అంటే నిజంగా మాకు స్వామివారు ఇచ్చిన అభయమే అంతే. ఎందుకంటే మేము చిన్నపిల్లలప్పుడు మా మామగారు ఇల్లు ఉండేది అన్నమాట పక్కన, పెంసాన్ మస్తనాయుడు గారు అని. ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ కూడా బాబాయి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఇంటి వాకిట్లో స్వామి గుణం వేసుకుంటూ అక్కడే బయట కూర్చుండేది అనమాట. వరండాలో కూర్చోమంటే మేము బయట ఆడుకుంటా ఉండేది అనమాట, బిల్లా కోడి ఆట ఆడుకుంటా. అందరూ ఇదే గట్టిగా కొడితే ఒకసారి వెళ్ళి స్వామి పాదాల దగ్గర పడింది అనమాట ఆ బిల్ల అనేది. అందరూ పోవడానికి భయపడ్డారు స్వామి దగ్గరికి, ఎందుకంటే చుట్టూ శిష్యులు ఉన్నారు, ఎవరు ఏమంటారో కొడతారో స్వామికి తగిలితే ఏంద్రా అని తిడతారేమో అని చెప్పేసి అందరూ భయపడ్డారు. బట్ నేను నిజంగా అక్కడికి ఇంకెవరు పోయేదానికి ధైర్యం చేయలేదు, నేను బయలుదేరి వెళ్ళా. నాకు ఇప్పటికీ అది నా మనసులో శాశ్వతంగా నిలిచిపోయిందండి. అక్కడికి వెళ్ళాను, వెళ్ళి సరే నేను తీసుకోవడానికి ఇట్ట వంగాను, కరెక్ట్గా స్వామి పాదం అటు కదిలిచ్చాడు. అట్లా దగ్గర దగ్గర నాకు వచ్చి జస్ట్ అట్ట టచ్ అయింది. నాకు నిజంగా అది ఆ కాకతాళీకి పెరిగింది, స్వామి నాకు కృప ఇచ్చాడు తెలియదు. బట్ అది నా మనసులో పడింది, మనసులో పడి అది అట్లాగే కంటిన్యూ అవుతా ఉంది. స్వామి సమాధి చెందిన నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఆరాధన కార్యక్రమం ఏ సంవత్సరం అయితే మొదలు పెట్టారో ఆ సంవత్సరం నుంచి మా తలుపూరు గ్రామంలో స్వామివారి ఆరాధన మేము చేయటం మొదలుపెట్టాము. దానికి కారణం నేను, ఇంకొక అతను పెమ్మసాని వెంకయ్య అని, ఇంకో పయాల వేణు అని, ఇంకొక వింజం ప్రసాద్, ఒక 4-5 అనమాట. స్వామి పటం, చిన్న పటం తీసుకొని మా వీధిలో లేదా 2-3 వీధుల్లో స్వామిని ఊరేగించటం, ఆ వచ్చిన బియ్యంతో వాటితో పొంగల్ చేయటం, అందరికి ప్రసాదం పెట్టడం, అట్లా ఒక ఇయర్ అట్లా రోజు రోజు ప్రతి సంవత్సరానికి
సంవత్సరం సంవత్సరం ఈరోజు ఈ సంవత్సరం లక్ష నుంచి దగ్గర లక్ష రూపాయల దాకా స్వామి దండుకోవటం మొత్తం ఆరాధన కార్యక్రమాలు ఆగస్టు 24 బ్రహ్మాండంగా చేస్తున్నాం. బట్ ఉద్యోగరీత్యా నేను బయట వెళ్ళిపోయాను, పక్క ఊరే. నేను పని చేసేది కలిచాడు, అక్కడికి 4 కిలోమీటర్లు. కానీ ఆ ఉద్యోగరీత్యా నేను పోయినా కానీ ఆ స్వామి దయ అనుకోవచ్చు. ఒక్కొక్కరిని పెద్ద పెద్ద వాళ్ళంతా అందరూ ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కొంతమంది మనసులో ఉన్నింది. అటువంటిది అది స్వామి కృపయ అనుకోవచ్చు. ఈయన మా బిడ్డలంతా వాడు. అందుచేత ఒక విషయం ఏంటంటే ఆయనకి భగవంతుని కృప ఎప్పుడు ఉండాలని మనం భావిస్తూ, మీరు చేస్తున్న పని ఉంది కదా, అదేవిధంగా చాలా గ్రామాల్లో చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు మన ఈ విశిష్ట సత్సంగం అయితేనేమి, మన ఈ మందిరం ద్వారా జరిగే కార్యక్రమాలలో ఎక్కడెక్కడుండే స్వామి భక్తులందరూ ఒకటవ్వాలనేది కూడా ఒక భావం. స్వామి భక్తులు అందరూ అందరికీ పరిచయం కావాలి. నిజంగా మా వెంకయ్య స్వామి పరిశోధనా సంస్థ దృష్టి అయితేనేమి, నిజాయితీ గల స్వామి భక్తుడు ధర్మం నమ్మే భక్తుడికి ఎవరికైనా అది అవసరం. నేను మా సొంత ఊరు సూళూరుపేట, సూళూరుపేట పడమట్లో ఒక పల్లెలు ఉన్నాయి. ఆ పల్లెల్లో అందరూ కష్టపడే కూలి చేసుకుని శ్రమ పడేవాళ్ళు ఎక్కువ మంది, కొద్ది కొద్ది పొలాలు ఉంటాయి. అక్కడ ఏం చేస్తారంటే మొత్తం సంవత్సరంలో అప్పుడప్పుడు వెంకయ్య స్వామి కోసమని కొంచెం దాచిపెట్టి ఒడ్లు బియ్యము అవి ఇవి ఇచ్చి ఒక పెద్ద మైదానంలో మతకమ్ముడనో కూరుంది. అక్కడ వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, కొంతమంది కుర్రవాళ్ళు. ఆ గ్రామాల్లో ఇంటింటికే వెళ్ళి అక్కడ నుంచి కావలసినవన్నీ సమకూర్చుకొని వాళ్ళు ఒక గొప్ప పని చేస్తారు. ఒక పెద్ద గుండం వేస్తారు, 24 గంటల సేపు ఆ గుండం ఉంటుంది. 24 గంటల సేపు అన్నం వండుతూనే ఉంటారు, 24 గంటల సేపు అన్నం పెడతానే ఉంటారు. రుచిగా గౌరవప్రదంగా పరిశుభ్రంగా పెడతారు. అక్కడెక్క పెద్ద మైదానం, వేలాది మంది తిరునాళ్ళకు వచ్చినట్టు జనం వచ్చేస్తారు. రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. అవి ఎట్లా ఉంటుందంటే మహా ఆవేశపూరితంగా ఉంటుంది, భక్త్యావేశం ఇలా ఉంటుంది. ఒకవైపు చెక్క భజనలు చేస్తారు, ఒకవైపు వచ్చేసి కొందరు కోలాటాలు చేస్తారు, కొందరు పాడతారు, కొందరు ఏదో కథలు చెబుతుంటారు. ఒకసారి నన్ను వెంకయ్య స్వామి గురించి చెప్పమని సత్సంగానికి పిలిచారు అక్కడికి. అప్పుడు అనిపించింది, వాడవాడలా మారుమూలలా మనకు తెలియని అనేక స్థలాలలో కూడా స్వామివారి దివ్య ప్రభ వెలుగుతోందని, మీ ఊర్లో కూడా అట్లాంటిది జరగాలని, మాకు కూడా అవకాశం వస్తే మేము కూడా పాల్గొంటామని, ఈ మీరు చేస్తున్న సత్ప్రయత్నానికి మా వంతుగా పెంచదలుచుకున్న భావాన్ని చెప్పుకొని, ముఖ్యంగా మాకు మైన్లో వేప చెట్టు కింద గని దగ్గర గుండం వెలిగించుకుని స్వామి ఉండేవారు. మైక రాకపోతే తమను గని లోపల కొంత దూరం తీసుకెళ్ళమని, అక్కడ కూర్చుని 200 మంది బ్రతికే బ్రతుకు కదయ్యా, ఆపద్దయ్యా అని చీటీ వ్రాయించి ఇచ్చారనే విషయం మీకు తెలుసు కదా దాని గురించి. అదేవిధంగా లోపల టనెల్స్లో వర్కర్స్ ఇబ్బంది అవ్వడం గురించి, ఈ రెండింటి గురించి చెప్పమని నేను అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు అది సార్ చెప్పారు కదా, సార్ చెప్పిందే నేను కొద్దిగా మీకు కొద్దిగా ఎలాబరేట్ చెప్తున్నాను, అంతకంటే ఇంకేం లేదు. యాక్చువల్గా అయితే 1974 మైను అంటే మీకు మైన్ విషయం కొంతమంది అది ఏందో అనుకుంటారు, మైన్ అంటే భూగర్భంలోకి వెళ్ళి తీసేది మైకా తెస్తాం మామూలుగా మా మైన్స్లో. ఆ మైకా చాలా ఉపయోగం ఉన్నది సార్ చెప్పారు, నేను చెప్తాను. ఆ మైకా రాకపోతే మైన్ జరగదన్నమాట. మైన్ జరగకపోతే చుట్టుపక్కల అప్పట్లో ఈ అగ్రికల్చర్ లేదు, తాగేదానికి నీళ్ళు దొరకలేదు ఎండాకాలం. అటువంటి పరిస్థితుల్లో గని కూలిని నమ్ముకొని వచ్చేవాళ్ళు అన్నమాట లేబర్ అయితే. అటువంటి ఇదిలో మైన్లో మైకా రాక క్లోజ్ చేసేసి సిక్ వచ్చేసి ఈరోజు లాస్ట్ ఇంకా ఆపేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. వెంకటకి రాజే కదా మైన్స్ అది, ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళే చేస్తున్నారు. అది కొంతమంది ఒకట్లో మొదలైంది మైన్, 114 సంవత్సరాలు ఈరోజు కూడా నిర్విఘ్నం జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ రోజు క్లోజ్ అయ్యే స్థితిలో ఉంటే స్వామివారు వాళ్ళ శిష్యులతో చెప్పేశారు అన్నమాట, అయ్యా మనం కలిపేటికి వెళ్దాం పదండి తొందరగా అని ఆయన తీసుకొని వచ్చేసాడు. అప్పుడు లేరు స్వామి, అక్కడ లేరు, ఎక్కడో ఉన్నారు. అది కొట్టి ఎద్దామో మరి నాగలెట్టు గొలం కూడా తెలియదు. వచ్చేసి కలిచేడు వెళ్ళాలి మనం త్వరగా అని చెప్పేసి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నారంతా గుండం వేసి అంతా అయిపోయిన తర్వాత యాచంద్రబాబు గారిని పిలవండి అని చెప్పేసి వచ్చిన తర్వాత, అయ్యో కొద్ది దూరం మనం తీరాలయ్యా. అప్పుడు డోలీలో ఉన్నారు స్వామివారు, డోలీలో కొద్ది దూరం మైన్లోకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చొని, అయ్యో 200 మంది బతికే బతుకయ్యా కదా, ఆపదయ్యా అని చెప్పి ఆ రోజు స్వామి ఆశీర్వాదం. అది జరిగిన
నెక్స్ట్ డే నుంచి మైకా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఓహో అద్భుతం. మైకా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. రెండోది వచ్చేసి ఆ రోజే స్వామి దానికి లెక్క కూడా రాశాడు, గని ఆయుష్ 77 సంవత్సరాలు 100కి 230 ఆదాయం అని. ఆ చీటీ నేను కళ్ళారా నేను చూశా, బట్ ఆ చీటీ ఇప్పుడు లేదు, అది నాకు చూపించాడు స్వామి మాయం చేశాడు అంటే. నేనైతే చూశాను 100కి 230 ఆదాయము, ఇంతమంది బతికే బతుకు అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు ఆయుష్యాన్ని అంటే దాదాపు 40 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 30 చిల్లర సంవత్సరాలు ఉంది స్వామి చెప్పిన లెక్క ప్రకారం. ఇప్పుడు కూడా మధ్య మధ్యలో ఎప్పుడన్నా ట్రబుల్ అయ్యి మా ఓనరు ఏందయా మైక రాలేదు మనం ఎట్లా చేస్తామంటే, నేను ఒకటే మాట చెప్తా, వెంకయ్య స్వామి చెప్పుకున్నాడు 34 సంవత్సరాలు మై మీరు కాదు కదా, ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు, ఎవరు తరం కాదు, జరగాల్సిందే. అట్లా నా వయసు నేను 21 సంవత్సరం వయసులోనే జాయిన్ అయ్యాను, ఈరోజు ఫస్ట్ క్లాస్ మంచ్ మేనేజర్ లెవెల్కి వెళ్ళాను. కానీ అందరూ ఫస్ట్ క్లాస్ మంచ్ మేనేజర్ అంటే ఈ ఏరియాలో ఎవరు ఉండరు, బయట మంచి ఆఫర్స్ ఉంటాయి ఐరన్ ఓరు మీకు తెలుసుంటుంది. కానీ నా ఇదేంటంటే మైకా గురించి చిన్న విషయం చెప్పాలంటే, మైకా లేకపోతే ఈరోజు ఈ సెల్ ఫోన్ ఎవరు లేదు, ఎవరి చేతుల్లో ఉండదు, ఎవరు వాడలేదు, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మైకా అనేది రాకెట్స్ మనం పంపిస్తున్నాం కదా, మనకు తెలుసు చాలామందికి మన షార్ ఇక్కడ నుంచి పంపిస్తున్నాం, ఆ రాకెట్స్కి శాటిలైట్కి మధ్యలో మైకా ప్లేట్స్ అమర్చుతారు అన్నమాట. ఎనీ మెటల్ వచ్చేసి కరిగి ముద్దలుగా కింద పడిపోతుంది. ఒక మైకా ఉన్న దానివల్ల మనం పంపించే ఉపగ్రహం 3.5 కిలోలు 4 కిలోలు ఉపగ్రహాలను పై కక్షలకు తీసుకెళ్తా ఉన్నాం కేవలం మైకా వల్ల. 6000 డిగ్రీల సెల్సియస్ వరకు అది మెల్టింగ్ కాదన్నమాట, అది మెయిన్. అది చేసిన దానివల్ల ఈరోజు సిగ్నల్స్ వెళ్ళి శాటిలైట్ నుంచి మన సెల్ ఫోన్స్కి టవర్స్కి సిగ్నల్స్ వచ్చి అందరూ హ్యాపీగా నువ్వేడున్నావు నేనేడున్నావు అనేటట్టు మాట్లాడుకున్న స్టేజ్కి వచ్చేసాం. బట్ బేసికల్గా మైకా లేకపోతే శాటిలైట్ పైకి పోదు, పైకి పోయే సమస్య లేదు రాకెట్ వితౌట్ మైకా. అది వితౌట్ మైకా దేర్ ఈజ్ నో శాటిలైట్ ఇన్ అవర్ స్పేస్, దేర్ ఈజ్ నో సెల్ ఫోన్ ఇన్ అవర్ పాకెట్స్, పక్కాగా చెప్పాలన్నమాట. రెండోది వచ్చేసి మాకు ఒక మైకా ఒకప్పుడు, ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో తెలస్పార్. తెలస్పార్ అంటే మీరు ప్రతి ఒక్క ఇళ్లలో టైల్స్ లేని ఇల్లు అంటూ లేదు నాకు తెలిసి, సిరామిక్ టైల్స్, సిరామిక్ టైల్స్లో వాడేది మొత్తం ఆ తెలస్పార్. ఆ తెలస్పారే దానికి రా మెటీరియల్, దాంతోనే తయారు చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పింగాణి, పింగాణి వాటికి అన్నిటికీ ముఖ్యమైనది వాచ్. వాచ్ లేనిది ఏ వాచ్ లేదు, ఏ కంప్యూటర్ లేదు, కంప్యూటర్లో కూడా క్వార్ట్జ్ లేకపోతే లేదు. కంప్యూటర్ ఎలక్ట్రానిక్ ర్యాపర్స్ మొత్తం కొన్ని వేల సర్క్యూట్స్తో, అది SiO2 అని సిలికాన్ డైఆక్సైడ్ అంటారన్నమాట. దాంట్లో ఆక్సైడ్స్ని 1200 డిగ్రీల టెంపరేచర్లో బయటకు పంపించి ఆ సిలికాన్ తీసి ఆ సిలికాన్ చిప్స్ తయారు చేసి ఎలక్ట్రానిక్ చిప్స్ ఈరోజు మనం సిమ్ కార్డ్స్ కానీ అన్నీ వాడుతున్నామంటే కేవలం దానివల్ల క్వార్ట్జ్ వల్ల. గ్లాస్ ఇండస్ట్రీలో వాడతారు ప్రతి గ్లాసు క్వార్ట్జ్, క్వార్ట్జ్ లేకపోతే గ్లాస్ లేదు క్వార్ట్జ్. రెండోది ఇప్పుడు ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ లేటెస్ట్. ఇంకా చెప్పాలంటే సోలార్ ప్యానల్స్, సోలార్ ప్యానల్స్ పైన బోర్డు తయారు చేసేది మొత్తం క్వార్ట్జ్తోనే. అది ఏం చేస్తున్నారంటే జపాన్ ఒక టెక్నాలజీ ఉంది, మన దగ్గర నుంచి 4000 టన్నులు తీసుకెళ్ళి వాళ్ళు తయారు చేసి తిరిగి కేజీ 4000 మనకు అమ్ముతున్నారు. తను అంత టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ లేదు. బట్ అదేవిధంగా మైకా స్క్రాప్ ఒకప్పుడు వాల్యూ లేదు, ఆ స్క్రాప్ విషయానికి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అది ఒకప్పుడు పెద్ద అంటే మాకు 7 హైట్లో పెద్ద హీప్ ఉండేదన్నమాట, కొన్ని 100 టన్నులు. స్వామి అక్కడ గుణం వేసుకుని కూర్చొని చూస్తా చూస్తా దాని సాయి స్క్రాప్ సాయి చూస్తూ ఉంటే ఆ మైకా ఉండే గుణం ఏంటంటే కొద్దిగా లైట్ పడితే మెరస్తూ ఉంటుందన్నమాట, ద రిఫ్లెక్షన్. దాన్ని చూసుకొని అయ్యో డబ్బులు రాసులు రాసులు గుట్ల గుట్లగా పోసులు అయ్యా అన్నాను. అంటే జనాలందరూ చూసి ఏంది పిచ్చాయనా ఏ ఇదంతా డబ్బులు అనుకుంటున్నట్టున్నాడు, మెరస్తూ ఉండేదానికి ఇదంతా డబ్బులు అనుకుంటున్నారు ఏంది నాయన అనుకున్నారు. అదే మైకా స్క్రాప్ నేను మేనేజర్కి చేరిన తర్వాత కొన్ని లక్షలు కమ్మాను. అది డబ్బు కాదు ఇంకేంది, అది స్వామీజీలో. ఇంకొకటి నెక్స్ట్ మూడో ఇన్సిడెంటు 77లో ఒక 6 మంది వర్కర్స్ మైన్లో కిందకి వెళ్ళి వర్క్ చేయడానికి కింద టన్నల్లో లోపల ట్రాప్ అయిపోయారు. మధ్యలో మైకా ఉంది, రూఫ్ పొడిచారు, మధ్యలో కొలాప్స్ అయిపోయింది, ఇంక లోపల నుంచి వచ్చేదానికి ఛాన్సే లేదు. 2 రోజులు అప్పుడు కూడా స్వామి ఎక్కడ ఉన్నారో వచ్చేసారు, వచ్చేసాయా అక్కడికి పోదాం పదాయి అని చెప్పేసి రాజా గారు కలవమని కూర్చొని అయ్యా గోపాలయ్యని వాళ్ళ కూడా రాశారు.
ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. రాస్తే అయ్యా ఆరు మందికి తిరగరాయ్యా అని, ఆరు మందికి తిరగరాయ్యా అని. అంటే ఆరు మంది పడిన సంగతి కూడా కరెక్ట్గా అక్కడ వాళ్ళకి తెలియదు, ఆరు మంది ఉన్నారా ఎంతమంది ఉన్నారా అని కూడా తెలియదు. ఆహా, ఎంత గొప్ప విషయం అది. ఆరు మంది అనే సంగతి వీళ్ళకే తెలియదు. అంటే కరెక్ట్గా ఎస్టిమేషన్ వేసి ఒక్కరు ఉన్నారనేది తెలుసు, కానీ ఎంతమంది అనేది కూడా కరెక్ట్గా ఎవరికి లేదంత అజంప్షన్ లేదు. అటువంటి టైంలో ఆరు మందికి తిరగరాయ్యా అనేసి, అయ్యా పదయ్యా మనం వచ్చిన పని అయిపోయిందని చెప్పేసి బయలుదేరేసి వెళ్ళిపోయారు. టూ డేస్ తర్వాత వాళ్ళకి లోపల కట్టికి చీకటి ఏమి ఉండదు, వెలుతురు ఉండదు. ఆ చీకటిలో మనం ఎదురుగా పక్క పక్కన మనుషులు ఉన్న మాటలు వినపడాల్సి ఉంది, తప్పితే ఏం కనపడదు, ఏం వినపడదు, ఆకలి లేదు, దప్పిక లేదు, మొత్తం ఏం లేకుండా టూ డేస్ బతికారు వాళ్ళు. టూ డేస్ తర్వాత అది వేరే విధంగా మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ చేసి వాళ్ళు తిరిగి బయటకు తీసుకొని వచ్చేసి ఇది చేస్తే ఆరుగురు సేఫ్ సైడ్. వాళ్ళు ఈ మధ్య వరకు బతుకున్నారు అందరూ, వాళ్ళు ప్రజెంట్ ఒక ఎవరు ఉన్నారు, బట్ ఉన్నారా అది కరెక్ట్గా ఐడియా లేదు. మనం ఈ మధ్య వరకు పనిచేస్తాం. మనం ఏం కోరుకుంటున్నాం అంటే, నేను మా అమ్మాయి వాళ్ళకి కూడా చెప్పింది, వాళ్ళలో ఏ ఒక్కరు జీవించున్నా వాళ్ళు ఎక్కడున్నా మేము వెళ్తాం. వాళ్ళ దగ్గర వాళ్ళు ఎటువంటి అనుభవం అక్కడ పొందారో కూడా మనకు పనికి వస్తుంది. అది ఖచ్చితంగా అది అది ఒకటి. ఇక్కడ ఒక విశ్లేషణ, ఇక్కడ వివరణ ఏంటంటే, వెంకయ్య స్వామి ఒక సాధువు, ఆయన పేదల్ని ముఖ్యంగా వ్యవసాయాన్ని వ్యవసాయదారుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదరించినట్టు మాత్రమే మనం ఎక్కువ సంఘటనలు చూస్తాం మొదట. కానీ మన ఈ విశిష్ట సత్సంగం ప్రారంభంలోనే ప్రస్తుతం ఇంతకుముందున్న మన మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి గారి కంటే ఒక గ్రేడ్ ఎక్కువగా ఉండి యుఎన్ఓలో పనిచేసిన కొల్ల వెంకటరమణయ్య గారు ఇక్కడ ఈ విశిష్ట సత్సంగానికి వచ్చి ఉన్నారు. అంటే వారని వీరని కాదు, అదేవిధంగా వీడితో ఇప్పుడు ఈరోజు రావాల్సిన వారిలో ఒక ఆయన ఐఏఎఫ్లో పనిచేసిన ఆయన ఉన్నారు. అంటే వెంకయ్య స్వామి అందరినీ ఎంతోమందిని ఎన్నో ముఖాలుగా ఆశీర్వదించారు. పొలంలో పనిచేసుకునే ఒక కుర్రవాడి దగ్గర పోయి ఆ పార ఆయన తీసుకుని, మడవ నేను పెడతాను, నువ్వు పోయి చదువుకోరు అబ్బయ్య, నీకు గవర్నమెంట్ డబ్బు తినాలుంది అని చెప్పి వాడి కుటుంబాన్ని ఉద్ధరించిన వారు ఆయన కన్నీళ్లతో ఆ విషయం ఇక్కడ చెప్పటము మనం విన్నాం. అంటే ఆయన జీవితాన్ని ప్రేమించాడు, మనుషుల్ని ఆశీర్వదించారు, తన తపస్సుని మనం మామూలుగా మన ఆస్తిపాస్తులు బిడ్డలకు ఇచ్చినట్టు ఆయన మహత్తరమైన తపోశక్తిని మనందరి కోసం ధారబోసారు, ధారబోస్తున్నారు, ధారబోస్తారు, అది ఎప్పటికీ అయిపోదు. అట్లాగా ఇక్కడ విశేషం ఏంటంటే, సిరిడి సాయిబాబా వారు ఆయన కూడా ఎప్పుడు జనాలకు అర్థమలే. ఇప్పటికి కూడా సాయిబాబా గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువే. ఎన్ని కోట్ల మంది సాయి భక్తులు అవుతున్నప్పటికీ ఆయన గురించి తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది ఇంకా ఎంతో ఉంది అని నా భావం. ఒకసారి ఆయన ఏం చేశారంటే, ఊర్లో పోతున్నారు, పోయి అక్కడ ఒక భక్తురాలు ఒక ఉంది, ఆ ఇల్లుగలకు జ్వరం ఉంది. వెంటనే ఏమన్నారంటే ఆయన, ఒకడిని నిచ్చెన తెమ్మన్నా. వాడిని నిచ్చెన తెచ్చేసారు. ఈయన బాగా పెద్ద వయసు, సరే ఒక్కరా అబ్బాయి కొంచెం పైకెక్కి నన్ను లాగరా అన్నాడు. మరాఠీ భాష మాట్లాడేవారు ఆయన. అయ్యి ఎట్నో మొత్తం మీద ఆయన్ని అతి కష్టం మీద ఇంటి మీదకి ఎక్కించారు. ఇంటి మీదకి ఎక్కాక అది చిన్న చిన్న ఇల్లు, అవతల ఈ నిచ్చెన తీసి అవతల ఇంటికి వేయమన్నాడు. ఈ ఇంటి నుంచి ఇట్లా దిగి కష్టపడి అవతల ఇంటి మీదకి పోయి అక్కడి నుంచి మళ్ళీ పట్టుకుంటే కిందకి దిగాడు. ఆ వ్యక్తి కొంచెం శ్రమపడ్డాడు. మొత్తం మీద ఆయన కిందకి దిగగానే ఏం చేశాడు, జోబులోంచి 2 రూపాయలు తీసి వాడికి ఇచ్చాడు. ఆ రోజుల్లో ఒక పుట్టిడొడ్లు 4 రూపాయలు 10 రూపాయలు ఉండే రోజుల్లో 2 రూపాయలు ఇచ్చాడు. పక్కనుండే వాడికి, అవతలడు బాగుపడ్డ మనం ఊరవలేని వాళ్ళు ఎక్కువ మంది కదా, స్వామి బాబా ఎందుకండి 2 రూపాయలు అంత చిన్న పనికి, ఊరికే ఎవడైనా చేస్తాడు ఈ ఊళ్ళో, కూలి వాళ్ళు ఈ ఊరు, సిరిడి పని చేసుకునే శ్రామికుల ఊరు అని అడిగితే ఆయన అన్నాడు, ఎవడి సేవను ఉచితంగా వాడుకోకూడదు, ఎవడి సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి అని చెప్పారు. మిత్రులారా, ప్రపంచంలో ఉండే ధనికులు, ప్రపంచంలో ఉండే ఎంటర్ప్రెన్యూర్స్, ప్రపంచంలో ఉండేటటువంటి యజమానులు, పెట్టుబడిదారులు, వీళ్ళలో ఎవరైనా గన ఆ సూత్రాన్ని అనుసరిస్తే ప్రపంచమంతా ఒక్కసారి వసుధైవ కుటుంబమై అందరూ శాంతి ఆనందాలతో కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిని సుభిక్షంగా జీవించి ఆరోగ్యంతో బిడ్డల్ని బాగా చదివించుకుని మంచి నివాసం ఉండే ఉత్తమ జీవనం జీవించగలరు. ఆ చిన్న ఒక్క మాట, ఈ కారల్ మార్క్సులు, ఏంజల్స్ ఎందరొచ్చినా వాటికంటే ఆచరణ సిద్ధమైనటువంటి, ఆచరణ యోగ్యమైన ధర్మం, భారత ఋషి ధర్మం అందులో ఇమిడి ఉంది. ఎవరు ఎక్కడ చెప్పినా ఈ నేల మీద పుట్టినటువంటి ఋషుల యొక్క విధానం అది ఉంది.
సరే మీరు అది బాగా ఉంది, వెంకయ్య స్వామి ఏం చేశారు అంటే ఇదిగో ఇది చేశారు. ఎవరు పిలవలే ఆయన్ని, అక్కడికి వెళ్ళి ఆయన పిలిపించి అయ్యా ఇది మూసేయొద్దు అని ఆయనకు ఓదార్పు చెప్పి రాయించారు. ఎవరు అడిగారు? అడగకుండానే అనుగ్రహించడం స్వామివారి విధానం. అక్కడ గుండం వేశారు. నిజానికి ఆ గుండం ఏమని ఎవరూ అడగల, ఆ గుండానికి కట్టెలు ఎవరో తెచ్చారు. నిజం అది జరిగింది ఎవరికి, ఆ మైన్లో పనిచేసే నిరుపేదలకు అన్నం రావాలని, ఆ సంపన్నులకు ఆదాయం వస్తేనే వారు ఆ పని చేస్తారు. వారికి కూడా ధర్మం చెప్పి సమాజంలో ఉండే అందరికీ తపస్సుతో అనుగ్రహించే ఒక ఉత్తమమైన కార్యాచరణ ఇందులో ఉంది. ఋషి యొక్క తపస్సు ఈవెన్ అందరినీ ప్రపంచం ఇప్పుడు అదేవిధంగా ఇందాక వారు చెప్పినట్టు హై రెసిస్టెంట్ అయిన వేడిని బాగా తట్టుకునేటువంటి అభ్రకాన్ని ప్రపంచానికి అందించడం ద్వారా కూడా ప్రయోజనం ఉంది. మన దేశానికి చెందిన కల్పన చావ్లా అనే ఒక అమ్మాయి రెండోసారి వెళ్ళినప్పుడు అంతరిక్షంలో ఒకసారి అది పేలి కాలిపోయింది. దాని గురించి పరిశోధన చేశారు ఎందుకు అలా జరిగిందని. దాని పైన వేసినటువంటి షీల్డ్ మీద ఈ అభ్రకానికి సంబంధించినటువంటి రెప్పు ఒక పొర ఉంది, అది ఒక్కరో ఎగిరిపోవడం వల్ల ఆ వేడి వల్ల వాళ్ళందరూ విశ్వాంతరాలలో బూడిదైపోయారు. అంటే దాని యొక్క ప్రయోజనం అంత ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు మనకి దాని గురించి తెలియకపోయినా ఇప్పుడు వారు చెప్పినట్టు 6000 డిగ్రీల వరకు తట్టుకునేటటువంటి మరో లోహం లేదు. ఆ విషయాలన్నీ వెంకయ్య స్వామికి అర్థమై ఉంటాయి. ప్రపంచంలో అటువంటి మైకా దొరికేది కూడా మన ఇండియాలో, అది ఏ దేశంలో దొరకదు. ఆ విషయం అర్థమై ఉంటాయి. ఏమండి మీరు ఊరికే మీకు వెంకయ్యలో దొరికినా కానీ చిన్న చిన్న ఫ్లేక్స్ టైప్లో అమెరికాలో ఉన్నాయి. వాళ్ళు జస్ట్ అంత పౌడర్ లాగా అనమాట, ఫైల్స్ లాగా వస్తే దానికి కొన్ని 100 వాళ్ళ ఇది టెక్నీషియన్స్ని పెట్టి ఆ టెక్నాలజీని చేసి దాన్ని సెగ్రిగేట్ చేస్తున్నారన్నమాట. బట్ చైనాలో కూడా అటువంటివి, అది కానీ మన దేశం నుంచి చైనాకి, అమెరికాకి, రష్యాకి, ప్రపంచ దేశాలకు అన్నిటికీ వెళుతుంది. అది ఇక్కడ ఏంటంటే అటువంటి విశిష్టమైనటువంటి ఒక భూగర్భ ఖనిజం అక్కడ ఉందని ఆయన తెలుసు. ఆయన ఉద్దేశం ఆ పని చేసేవాడికి దాంట్లో పాల్గొనేవాడికి ప్రయోజనం జరగాలి. ఆ తర్వాత ఒక చాలాసార్లు ఏమవుతుందంటే ఒకసారి ధన్బాద్లో 30 మంది ఎంతో మంది కింద పోయి వాళ్ళు చాలామంది చనిపోయారు. అదేవిధంగా ఎన్నో చోట్ల తరచూ జరుగుతూ ఉంటుంది. లోపల పోతే భయం కలిగించేట్టు ఉంటుంది అది. సరే ఆ విధంగా వీళ్ళు చాలామంది కూలివాళ్ళు పోతుంటారు, పనివాళ్ళు పోతుంటారు, ఎలక్ట్రీషియన్స్ పోతుంటారు, మోటార్లు మెకానిక్స్ ఎవరెవరో ఉంటారు. అందుకని లెక్క సరిగా రాదు అక్కడ. అందుకని ఏమైంది, లోపల పోయారు ఎంతమంది పోయారో తెలియదు, మధ్యలో కుట్టబడిపోయింది. లోపల వాళ్ళు ఉన్నారా, చనిపోయారా, ఎంతమంది సమాధి అయిపోయారు, అది భూగర్భంలో ఎన్నో అడుగుల లోతులో ఉంటుందన్నమాట అనే పరిస్థితికి వెంకయ్య స్వామి ఎవరో పిలవకుండానే పరిగెత్తుకుని వెళ్ళారు అక్కడికి. ఎందుకంటే ఆయన మనుషుల్ని ప్రేమిస్తాడు. ఆ లోపల ఉండేవాడు ప్రాణం అల్లాడుతుంటే వాడు ఎందుకు పోయాడు, తన బ్రతుకు కోసం పోయాడు. ఎవ్వరూ లేని చోట భగవంతుడే దిక్కని ఆ దిక్కైన భగవంతుడు మానవాకృతి ధరించినటువంటి ఈ సత్పురుషుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అగ్నిహోత్రం వెలచడమే కాదు, ఆయనను వాళ్ళని ఆ మనుషుల్ని కిందకు మోసుకోబోమన్నారు. ఆ గనిలోకి ఒకసారి మోసుకుపోయినప్పుడు కొంచెం దూరం పోయాక అప్పుడు ఆయన అన్నారు, అయ్యా నన్ను మోసుకొచ్చిన వాళ్ళందరికీ 3x3000 రాయండి అయ్యా అని ఆశీర్వాదం కూడా రాయించారు.